చాలా మంది రైతులు ఏంటంటే మామిడి పండు మాది స్వీట్ వస్తలేదు అదే నేను చెప్పింది, రైపన్కు వచ్చే ముందు నీళ్లు తగ్గిస్తూ రావాలి, తగ్గించేటప్పుడు 0050 ఎకరానికి 3 కిలోలు పంపాలి. రైతు సోదరులకు, వ్యవసాయ ప్రేమికులకు నమస్తే. మీరు చూస్తున్నారు శివ అగ్రి క్లినిక్, నేను మీ శివకుమార్. ఈ రోజు మనం వచ్చేసి చెర్లపల్లి గ్రామము, జడ్చల మండల కేంద్రము, మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నాము. మనతో పాటు వచ్చేసి రైతు, అదేవిధంగా జీకే నర్సరీకి సంబంధించినటువంటి డైరెక్టరు, అదేవిధంగా రైతులాగా మనందరికీ అనేక రకాల వ్యవసాయ పంటలు, పండ్ల తోట పైన సూచనలు ఇస్తున్నటువంటి కృష్ణారెడ్డి గారు ఉన్నారు. ఈరోజు ఈ వీడియో టాపిక్ వచ్చేసి ప్రస్తుతం ఎండాకాలంలో మనం ఎక్కువగా చూసుకుంటే ఈ మామిడి పండ్లు ఎక్కువగా చూస్తుంటాము. ఈ రైతు స్థాయిలో ఈ మామిడి పంటను సాగు చేసిన రైతులకు ఈ డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి మాసాల్లో పూత వచ్చి పింద ఏర్పడిన తర్వాత ఈ ఏదైతే ఈ మార్చి మొదటి వారం నుంచి ఈ మార్చి చివరి వరకు చాలా వరకు చూసుకుంటే ఈ మామిడి పండ్లలో ఈ పిండ ఏర్పడిన తర్వాత ఇది చాలా వరకు రావడం జరుగుతుంది. అదేవిధంగా పిండ నుంచి పండు తయారైన వరకు చాలా మంది రైతులు అయితే ఈ యాజమాన్య పద్ధతి సరిగ్గా తెలియక ఈ మామిడిలో చాలా వరకు దిగుబడులు తక్కువగా వచ్చి రైతులు ఆర్థికంగా వెనకడుగు చేస్తున్నారు. మరి ఈరోజు ఈ వీడియోలో అయితే ఈ మామిడిలో పిండ వచ్చినప్పటి నుంచి కాయ కోసుకునేంత వరకు రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వాటిపైన సూచనలు ఇవ్వడానికి అయితే కృష్ణారెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి ఈ విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులు, వ్యవసాయ ప్రేమికులు, శివ యాగ్రికి సబ్స్క్రైబ్ తీసుకోండి. నమస్తే కృష్ణారెడ్డి సార్. నమస్తే. చెప్పండి, ఇప్పుడు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ మామిడిని అత్యధికంగా సాగు చేస్తారు, అత్యధిక విస్తీర్ణంలో సాగు చేస్తారు మామిడి రైతులు. కానీ చాలా మంది రైతులకి ఏంటంటే ఈ పిండ ఏర్పడిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియక దాదాపు 100 పండ్లు వస్తే అందులో దాదాపు 30-40 పండ్లు రాలిపోయి నష్టానికి గురవుతున్నారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? సార్ నమస్తే, నా పేరు కృష్ణారెడ్డి. మా నర్సరీ పేరు జి కృష్ణారెడ్డి నర్సరీ. రైతుగా నేను చెప్పే సలహాలు ఏంటంటే, వాతావరణ పరిస్థితులు ఎన్నో మార్పులు వస్తున్నాయి. తర్వాత ఇంతకుముందు మామూలు ట్రిప్స్ వచ్చాయి, ఇప్పుడు బ్లాక్ ట్రిప్స్ అని కొత్తగా వస్తున్నాయి. ఎవ్రీ టైం వీటికి అప్డేటు మందులు రావు. అంటే ఇప్పుడు ఆ ట్రిప్స్ కంటే ప్రిప్రోనిల్ కొడితే సరిపోతుంది, ఈ బ్లాక్ ట్రిప్స్ కు ప్రిప్రోనిల్ కొడితే పోదు. 50% కెమికల్, 50% ఆర్గానిక్. ఆర్గానిక్ చేసుకోవడం కొద్దిగా కష్టమేం కాదు, కొద్దిగా కష్టపడాల్సి వస్తుంది, డబ్బేం ఖర్చు కాదు. యాక్చువల్గా రైతులు ఏం చేస్తారు, ఇప్పుడు ఈ పిండి ఏర్పడ్డది, ఈ పిండి ఏర్పడిన తర్వాత పూత వచ్చినప్పుడు దీనికి థయోమిథాక్సినో, లాంబ్డా సైలోత్రినో ఇలాంటివి ఇచ్చి కొడుతుంది. కొట్టినంతసేపు తేనె మంచు పోతుంది, తిరిగి మళ్ళీ వస్తుంది. కానీ దీనికి పూత స్టార్ట్ అయినప్పటి నుంచి పిండి సెట్ అయ్యే వరకు, ఈ సైజ్ సెట్ అయ్యే వరకు ఆర్గానిక్ స్ప్రేస్ వాడితే ఎక్సలెంట్ సెట్టింగ్ వస్తుంది, ఎక్సలెంట్ క్వాలిటీ వస్తుంది. ఎందుకంటే ఆ మధ్యలోనే ట్రిప్స్ అటాక్ అవుతాయి, ఆ మధ్యలోనే తేనె మంచు పురుగు అటాక్ అవుతుంది, ఆ మధ్యలోనే పేను బంక్ అటాక్ అవుతుంది. ఇవన్నీ ఏం చేస్తారంటే కెమికల్ ఎవ్రీ టైం మార్చి కొట్టే కొన్ని ఫ్లవరింగ్ మొత్తం డ్రాప్ అయిపోతుంది. ఫ్లవర్ డైరెక్ట్ స్ప్రే ఇస్తే మొత్తం డ్రాప్ అయిపోతుంది. తర్వాత నీళ్ళు ఇచ్చే విధానం, కొంతమంది రైతులు కంటిన్యూ నీళ్ళు ఇస్తూ పూతకు స్ప్రే చేస్తారు, కంటిన్యూ నీళ్ళు ఇస్తే మామిడిలో పూత సెట్ కాదు. ఈ సైజు పిండి అంటే ఈ సైజు పిండి వచ్చినప్పటి నుంచి గోళీ ఆకారం, గోళీ నుంచి ఈ సైజు వచ్చే వరకు 1 వారం 20 నిమిషాలు, 2 వారం 30 నిమిషాలు, 3 వారం 40 నిమిషాలు, 4 వారం 1 గంట ఇట్లిస్తే నీట్ సెట్టింగ్ అవుతుంది. నిమిషాలే, 20 నిమిషాలే. ఒకవేళ డ్రిప్ లేని వాళ్ళు మధ్యలో సన్న కాలువ తీసి సన్న నీళ్ళు అంటే ఎక్కువ కాలువలకు ఇవ్వాలి, కాలువ ద్వారా పాదులోకి ఇయ్యకూడదు, ఇస్తే అట్లా పోతాయి. తర్వాత మెయిన్ ఏంటంటే కెమికల్ ఆల్రెడీ తెలుసు మీకు, లాంబ్డా సైలోత్రిను, థయోమిథాక్సిన్, ఇమ్డా క్లోపిడ్, ఇవన్నీ కొడుతుర్రు. కానీ ఆర్గానిక్ లో మీరు పోవడం లేదు. ఆర్గానిక్ లో బవేరియా బాసియానా, మెటరైజం, వర్టిసిల్లం, ఈ ఈ బ్యాక్టీరియాలు 200 లీటర్ డ్రమ్లో 3-4 కిలోల బెల్లం వేసి దాంట్లో 1 లీటర్ పోసి 1 వారం రోజులు క్లాక్ యాంటీ క్లాక్ దిప్తే సరాయి వాసన వస్తుంది. 1 డ్రమ్ము నీటికి మళ్ళా ఇంకా 2 డ్రమ్ములు అంటే 400 లీటర్ నీళ్లు కలిపి చెట్టంతా తడిసే విధంగా స్ప్రే చేయాలి పూత దశలోనే. దానివల్ల పూత దశలో ఆ స్ప్రే చేయడం వల్ల బెల్లానికైతేమి
ఆ వాసనకు తేనెటీగలు విపరీతంగా వస్తాయి. తర్వాత పూత డ్రాప్ కాదు, మామూలు కెమికల్ కు డ్రాప్ అవుతుంది కానీ ఆర్గానిక్ డ్రాప్ కాదు. తేనెటీగలు కూడా రావడం వల్ల విపరీతంగా తేనెటీగలు వస్తాయి, సంపర్కం కూడా బాగా జరుగుతుంది. రెండోది ఏంటంటే ఈ బవేరియా బాసియానా ఈ మెటరైజర్ ఇవన్నీ ఈ ఈ కాండల పైన సెట్ అయి ఉంటాయి. దీనిపైన ఏ పురుగు వచ్చినా దాని పొట్టలోకి వెళ్ళిపోయి మొత్తం పొట్టను వగలగొట్టేస్తాయి. అంటే ఈ బ్యాక్టీరియాలు భూమిలో ఉన్నప్పుడు సామాన్యంగా ఉంటాయి, భూమిలో నుంచి మాంసాహారానికి మారితే మొత్తం మాంసాహారమే తింటాయి. ఇది కంపల్సరిగా చేయాలి. తర్వాత దీంతో పాటు ఇంకో డ్రమ్ములో ట్రైకోడర్మా విరిడి సూడోమోనాస్ కలిపి ఇది కూడా డెవలప్ చేసి దీన్ని కొట్టి 4-5 రోజుల తర్వాత అట్లా అది కొడితే అట్లా ఒక మంత్ లో 4 స్ప్రేలు ఇచ్చుకోగలిగితే మీకు ఎక్సలెంట్ సెట్టింగ్ వస్తుంది, ఎక్సలెంట్ డ్రాప్ రాదు. నేచురల్ గా బెల్లం ఇస్తాం కాబట్టి ఐరన్ కాంటెంట్ పెరుగుతుంది, దీని పెరగడం వల్ల డ్రాపింగ్ తక్కువైపోతుంది. నీటి ఎద్దడి మద్దడి వల్ల జరుగుతుంది. ఈ మధ్యలో బ్లాక్ ట్రిప్స్ ఒకటి విపరీతంగా అయింది. అంటే ఇది మామూలు చిల్లీని అయితే క్లోజ్ అయ్యేస్తుంది, ఇక అన్ని తోటల మీద అటాక్ అవుతుంది అది. ఇక దానికి ఫ్యూచర్ ఏంటంటే ఆర్గానిక్ తప్పితే కెమికల్ అయితే పనిచేయదు. ఇంకొకటి సార్, ఈ పింద ఏర్పడిన దశ నుంచి కాయ మా కాయగా అంటే పండుగా మారి కోసేంత వరకు ఎన్ని రోజుల టైం పడుతుంది సార్? ఈ టైంలలో మీరు చెప్పిన జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ఫ్రూట్ డ్రాపింగ్ అనేది తగ్గించుకోవచ్చా? ఫిబ్రవరి మీకు సెట్టింగ్ అయింది, సైజ్ వచ్చింది. ఇది మార్చి ఏప్రిల్ ఫస్ట్ వీక్ ఆర్ ఏప్రిల్ సెకండ్ వీక్ నుంచి హార్వెస్ట్ కు రెడీ అవుతుంది. సెకండ్ వీక్ నుంచి రెడీ అయిపోతుంది అంటే ఏప్రిల్ ఆఖరి కల్లా హార్వెస్ట్ కు రెడీ ఉంటది. ఆ మధ్యలో ఏమన్నా తీసుకోవాలి సార్ జాగ్రత్తలు? తీసుకోవాలి, చాలా తీసుకోవాలి. ఏం చేయమంటారు సార్ అప్పుడు? ఒకటి, ఇప్పుడు ఈ మధ్యలో కొత్తగా నేను స్ప్రేయింగ్ చేసి దాని ఎక్స్పీరియన్స్ గ్రహించింది ఏంటంటే, మీరు డ్రిప్ అయితే 13.045 ఎకరానికి 3 కిలోల చొప్పున ఎవ్రీ 3-4 రోజులకు ఒకసారి డ్రిప్ లో పంపాలి. దానివల్ల ఏమైతుందంటే కాయ సైజు నార్మల్ గా పెరుగుతూ వచ్చేస్తుంది. ఆ తర్వాత 13.045 అయిపోయిన తర్వాత మీకు కాయ కలరు అండ్ టేస్ట్ రావాలంటే పొటాషియం సియోనైట్, ఇది 3 కిలోల చొప్పున అది ఒక 4-5 సార్లు ఎక్కియాలి. ఫైనల్ గా మీకు కాయ టేస్ట్ రావాలి అనుకుంటే లాస్ట్ కాయ సైజ్ వచ్చిన తర్వాత వాటర్ ని తగ్గిస్తూ రావాలి. ఇంతకు ముందు 4 గంటలు ఇస్తే 3 గంటలకు తేవాలి, 3 గంటలు ఇస్తే 2 గంటలకు తేవాలి, 2 గంటలు ఇస్తే గంటకు తేవాలి. అయితే తెస్తున్నప్పుడు దాంట్లో 0050 ఎకరానికి 3 కిలోల చొప్పున వదిలిపెడితే మంచి కలరు షైనింగ్ అండ్ టేస్ట్ ఇది మంచిగా ఏర్పడుతుంది. అయితే మీకు ఈ మధ్యలో జరిగే పెద్ద డేంజరస్ పెస్ట్ ఏంటంటే ఫ్రూట్ ఫ్లై. చాలా మంది ఫ్రూట్ ఫ్లైకి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు, మామూలుగా ఎన్నో స్ప్రేలు చేస్తారు, ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. మీరు కాయ సైజ్ ఏర్పడిన తర్వాతనే అటాక్ అవుతుంది, రైపన్ అవుతుంది ఇంకా అన్నప్పుడు అటాక్ అవుతుంది. మీరు ఏం చేయాలంటే ఈ మధ్యలో కొంకుడుకాయ పొడి 1 కిలోలు ఒక డ్రమ్ముకు పొడి చేసి గ్రైండ్ చేసి లేదా గిన్నె పట్టించి దాంట్లో 1 గంట సేపు నానబెట్టాలి డ్రమ్ములో, లేదా ఒక బకెట్లో నానబోసుకోవాలి. బాగా నానబోసి పిసికి ఆ డ్రమ్ము నీళ్ళల్లో పోయాలి, పోసి దీంతో 10,000 ppm నీమాయిల్ దొరుకుతుంది. 10,000 ppm 3,000 కాదు, 10,000 ppm 10,000 ppm ది దొరుకుతుంది. అది లీటర్ కు 2 ml చొప్పున అంటే 200 లీటర్ కి 400 ml పోసి చెట్లంతా తడిసే విధంగా ఎవ్రీ 15 డేస్ కు ఒకసారి స్ప్రే ఇస్తే ఫ్రూట్ ఫ్లై రాదు, ట్రిప్స్ తగ్గిపోతాయి. తర్వాత దీంట్లో మంగు వస్తుంది, ఇట్లా కాయలు గీతలు పట్టడం, కాయ మీద గారలు పడుతుంది, అది కూడా తగ్గిపోతుంది. కుంకుడుకాయ రసాన్ని వేప నూనె కలిపి వేసుకోవాలి. అంటే కెమికల్ కొట్టడం బాధ్యతే, బట్ కెమికల్ స్థానాన్ని ఒకసారి తగ్గించి చేస్తుండాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే నీకు చెట్లు యాక్టివేట్ అయితే గ్రీనరీ అయితాయి ఫస్ట్. ఎంత గ్రీనరీ అయిపోతుంది దీంట్లో మనము కుంకుడుకాయ రసం కట్టడం కలపడం వల్ల ఇది ఇదేం చేస్తుంది, మన షాంపూ లాగా పనిచేస్తుంది. షాంపూ లాగా అన్నప్పుడు ఆకుల మీద ఏదైనా తేనె బంక్ ఏమన్నా మొత్తం కారిపోతుంది, యాంటీ ఫంగల్ యాంటీ బ్యాక్టీరియా కూడా పనిచేస్తుంది.
ఇది నేచర్ అంటే ఖర్చుతో కూడుకున్నది కాదు, ఇది కష్టంతో కూడుకున్నది. రైతులకు ప్రతిదాన్ని ఆలోచించాల్సి వస్తుంది. ఇప్పుడు ఏ మందులు కొనాలన్నా మీకు 3-4 వేల రూపాయలు లీటర్ తక్కువ, ఏ ఒక్క స్ప్రే చేయాలన్నా ఎకరానికి 4-5 వేల రూపాయలు తక్కువ కావడం లే. సో ప్రత్యయంగా 50% ఆర్గానిక్ లో పోతే రైతులు చాలా వరకు సర్వైవ్ అవుతారు. మంచి క్వాలిటీ వస్తుంది, మంచి సైజ్ వస్తుంది, మంచి టేస్ట్ కూడా వస్తుంది. ఇంకా కవర్లు వేసుకోగలగానే కవర్లు చాలా ఎక్స్పెన్సివ్ అవుతున్నాయి. అంటే కొంతవరకు వేయగలుగుతాం మనం మామూలుగా, మంచి మార్కెట్ కమ్మాలనుకునేది ఉంటే కొంతవరకు వేయగలుగుతాం. అన్ని కూడా వేయలేము, ఇన్ టైమ్ వేయాలి, ఈ సైజులు వేసేయాలి. మనం చిన్న ఈ సైజ్ కన్నా ఇంకా సరే చిన్నగా ఉన్నప్పుడు వేసేస్తే సరిపోతుంది. కానీ ఎంత వేయగలుగుతాయి, ఎన్ని చెట్లు లేవు, బడ్జెట్ 100 చెట్లు 200 చెట్లు, లేబర్ ఎక్స్పెన్సివ్ అవుతుంది. ఇది వేస్తే ఇక ప్రాబ్లమే లేదు మీకు కవర్ వేస్తే. ఈ కాల్షియం బోరాన్ లాంటిది ఎప్పుడు స్ప్రే చేసుకోమంటారు సార్? చేసుకోవాల్సిన అవసరమా? ఖచ్చితంగా కాల్షియం నైట్రేట్ పంపండి డ్రిప్లు. బోరాన్ స్ప్రే ఏమన్నా అవసరమా సార్? బోరాన్ అవసరం ఉండదు. బోరాన్ ఆల్రెడీ నేను ఇంతకు ముందు చెప్పిన యూట్యూబ్ ఛానల్లో మీకు ఆల్రెడీ ఫ్లవర్ కు ముందే అప్లికేషన్స్ అయిపోవాలి. బోరాన్ అనేది బోరాన్ గానీ ఏబి గానీ మైక్రోన్యూట్రియంట్ మొత్తం అప్లికేషన్ అయిపోవాలి. బోరాన్ డెఫిషియన్సీ వచ్చినాక బోరాన్ కొడితే కవర్ గారు రాకముందు చేస్తే దాంట్లో సాయిల్ లో సెట్ అయి ఉంటే అంత సెట్ చేసుకుంటది. లేదు బోరాన్ అప్పుడు కొడతాంటే సెట్ కాదు, సెట్ కాదు. చివరిగా ఒకటే సార్, ఇంత యాజమాన్య పద్ధతులు పాటించినప్పటికీ చాలా మంది రైతులు ఏంటంటే మామిడి పండు మాది స్వీట్ వస్తలేదు. అదే నేను చెప్పింది, రైపన్ కు వచ్చే ముందు నీళ్లు తగ్గిస్తూ రావాలి. తగ్గించేటప్పుడు 0050 ఎకరానికి 3 కిలోలు పంపాలి. అదొకటే 3-4 సార్లు పంపితే సార్. ఒకసారి పొటాషియం సియోనైట్ పంపినాం, దాని వల్ల టేస్ట్ కలర్ వస్తుంది. దాని మధ్యలో సియన్ పంపుతాం, సైజ్ కొద్దిగా సైజ్ పెంచుకున్నాం. దాని తర్వాత మళ్ళీ ఇది 0050, ఇది 4 తో క్లోజ్. మరి చూస్తున్నా రైతు సోదరులారా, మరి ఇది ఈ రోజు ఈ వీడియోలో ఈ మామిడి పండ్ల తోటలు సాగు చేసిన రైతులు ఈ పిందెల దశలలో అనేక రకాల సమస్యలకు మనకి కృష్ణారెడ్డి గారు అయితే పూర్తి సమస్యలకి పరిష్కారాల మార్గాలు అయితే తెలియజేశారు. కాబట్టి మరి ఎవరైనా సరే మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ యొక్క వేసవిలో సాగు చేసినటువంటి మామిడి పంటలో కృష్ణారెడ్డి గారు చెప్పినటువంటి సూచనలు పకడ్బందీగా పాటించినట్లయితే మామిడిలో మంచి దిగుబడులు సాధిస్తూ రైతులు మంచి లాభసాటిగా ముందుకు సాగవచ్చు అని తెలుసుకోవచ్చు. ఈ వీడియోలో మీకు మామిడిలో తీసుకోవాల్సిన పిండ దశలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ వీడియోలో సమాచారం తెలుసుకున్నట్టయితే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నిత్యం నాన్వెడ్ వ్యవసాయ సమాచారం కోసం చివరికి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, ధన్యవాదాలు. జై హింద్, నమస్తే.